హైదరాబాద్ రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణ కేంద్రంలో ఆయిల్ పామ్ సాగు పురోగతిపై సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి రఘునందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతుల ఆదాయం పెరగాలి, ఉపాధి కల్పన జరగాలన్నది కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. ప్రధానంగా ఆయిల్ పామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణ, ఉద్యాన శాఖ డైరెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. అట్లీస్ట్ 10 రోజులకు ఒకసారి, నెలలో 3 సార్లు మీరు సమావేశ కాన్ఫరెన్స్ లో చెప్తున్నాం, మరి కలిసినప్పుడు చెప్తున్నాం. ఒక ఉద్దేశం మీరు ఆల్రెడీ గ్రహించుంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం గత 1 ఇయర్ నుంచి ఒక నిరంతరం మీరు సమావేశాలు పెట్టమని చెప్పినాం, రైతు వేదికలను అందుబాటులో పెట్టాం. రైతు వేదికలు తరచుగా అట్లీస్ట్ 10 రోజులకు ఒకసారి, నెలలో 3 సార్లు మీరు సమావేశ కాన్ఫరెన్స్ లో చెప్తున్నాం, like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.